కాకినాడ స్మార్ట్ సిటీ అనౌన్స్ చేసిన తర్వాత మేయర్గా బాధ్యతలు చేపట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ఎమ్మెల్యే కొండబాబు గారికి, ప్రతి ఒక్క శాసనసభ్యునికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. కాకినాడని 100% స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడానికి మా వంతు కృషి చేస్తాను. మేము మొదలు కర్తవ్యం. ఇప్పుడు స్మార్ట్ సిటీ అని అనౌన్స్ చేశారు కదా మేడం, అక్కడ ప్రజల నుంచి మీరు సులభంగా విజయం సాధించారు, కానీ మీ పార్టీ నుంచి మీ పదవి రావడానికి చాలా తీవ్రమైన పోటీ ఎదుర్కొన్నారు. రేపు పొద్దున భవిష్యత్తులో మీ పరిపాలనలో మీ పార్టీ మీకు ఎంతవరకు సహకరిస్తారంట? నన్ను ఈ పదవిలోకి తీసుకురావడానికి నా ప్రభుత్వం ఎంతగా నమ్మకం ఉంచి నన్ను తీసుకొచ్చిందో, అలాగే ప్రభుత్వం స్మార్ట్ సిటీని చేయడానికి కూడా అంత సహకారం అందిస్తుందండి. అందరి సహకారాలతో మా కాకినాడని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దానండి. మా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు నాకు సహకరించారండి, ఎవరు కూడా వ్యతిరేకంగా లేరు. అలాగే మా స్మార్ట్ సిటీని తీర్చిదిద్దడానికి కూడా అందరూ సహకరిస్తారండి. మేడం, పూర్వం నుంచి కాకినాడ ఒక పేరు ఉందండి, సెకండ్ మా అది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారింటి, మన కొండబాబు గారింటి ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు. దీని గురించి ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకుని దాని గురించి ప్రత్యేకమైన ప్రణాళికలు రూపొందించామని చెప్పేసి అది 100% పూర్తి చేస్తారండి, పూర్తి చేస్తామని చెప్పేసి చెప్తున్నాను. కాదు